అది మనందరికి చూడడానికి హిల్లేరియస్ అని అంటున్నారు ఇంతకీ అది ఎలా చూసేదామా లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీ చిట్టి నడుముని చూస్తున్నా చిత్రహింసలు చేస్తున్నా కంటపడదు ఇక ఎదురే బయటకెళ్తే నలుగురు నాలుగు మాటలు అంటున్నారు నన్ను నిన్నే నాలుగు అంటున్నారు నన్ను నాలుగు వందలు అన్నారు రెండు అడుగు చెప్పుకోవాలి ఒక్కొక్కడైతే ఏమన్నాడు తెలిసి రెండు రోజులు పట్టి స్నానం చేయలేదు ఒకటే వస్తుంది అంటున్నారు అవన్నీ కాదు నన్ను పెళ్లి చేసుకోవాలరా మా ఇంటికి వెళ్దాం అమ్మా నా బంగారు తల్లి అపార్ట్మెంట్ లో వాచ్మెన్ లేడని డైరెక్ట్ గా అడిగాను లేదో ఇంటికి తీసుకొచ్చి అమ్మా మన వాచ్మెన్ కాదమ్మా అంటావు మా బంగారు తల్లి మనకు మోడల్ క్లీన్ చేసేవాడు లేడని మోడల్ క్లీన్ చేసేవాడు తీసుకొచ్చా అంటది ఆశ్రమ నాకు ఇది నేను ప్రేమించాను పెళ్లి చేసుకుందాం అడగడానికి వచ్చాను అయినా నీకు తోడబుట్టని చెల్లి ఒకటి ఉందిగా దానికి పెళ్లి చేయకుండా నువ్వు చేసుకుంటావా ఇమ్ము ఇమ్ము మేము కావలేలే మాకు పెళ్లి అయితే కానీ మన పెళ్లి అవ్వదు ఇలాగ ఇంకో వర్ష ఉందా రెండో లడ్డు కావాలా నాయనా కావాలి పిలిపి మాట్లాడదాం అమ్మా చిన్ని తల్లి అందమైన కుండనాల బొమ్మరా చేసుకోవే నువ్వు పెళ్లి చేసుకొని హ్యాపీ గుడ్డు నేనే నీయో గొయ్యో చూసుకొని చచ్చిపోతాను కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో నీకు పుట్టబోయే తొలి చూరి ఆడపడుచుకి నా పేరు పెట్టాలి మరి నీ పేరు పెట్టడానికి నీకు నేను పెళ్లి చేస్తా కానీ పెళ్లి చేయాలంటే పెద్ద ప్లాన్ వేయాలి అందరి ఇట్లాంటి దగ్గరకి వాడిని తీసుకొస్తాను పెళ్లి కూతురు అనగానే దీన్ని చూపేయండి తర్వాత దీంతో తాళి కట్టిస్తాను దీన్ని చూపిస్తే దాన్ని ఎలా పెళ్లి చేసుకుంటాడు ఎలా అంటే తాగిస్తే తాగిస్తే చేసుకుంటాడు ఈ ప్లాన్ చాలా బాగుంది వర్కౌట్ చేద్దామా నువ్వు వెళ్ళు నేను చేస్తాను ఇలాంటి దాన్ని ఇచ్చి చేయాలంటే పెద్ద బకరాయి కావాలి సార్ అలాంటి బకరాయి ఎక్కడ దొరుకుతాడు మనకి ఏందమ్మా నువ్వు ఇక్కడుంటే నడుం కిలోమీటర్ దూరం ఉంటుంది నేను ఎత్తితే ఏదో దూరకి హెడ్ ఎట్టినట్టు ఉంటుంది అన్నా చాలా రోజులు బట్టి పెళ్లి కావాలని ఒక పిల్లని చూడమన్నావు కదన్నా అవునరా ఏమే కొత్తగా అమ్మాయి నాకు బాగా నచ్చింది పెళ్లి చేసుకుంటా అన్నా కుదరదు వాళ్ళకి ఒక ఆచారం వచ్చింది ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే నువ్వు ఫుల్ బాటిల్ తాగి తర్వాత తాళి కట్టాలి ఫుల్ బాటిల్ తాగడం అంటే కష్టం రా 32 బాటిల్ తాగేస్తే చేసుకుంటా వెళ్ళిపోండి బ్రహ్మాండం పిలిచే తాళి కట్టేద్దా రావే అన్నా మీ తాళి కట్టుకుని పెళ్లి చేసుకోండి నేను కూడా పెళ్లి చేసుకుంటా చేసుకోపో ఏంటే వర్ష రాత్రిరా రాత్రిరా జిక్జిక్ అన్నాడు అంతుందా ఇది చెప్పాను కదన్నా పెళ్లి చేసుకుంటానని
నాకు మైసూర్ పాక్ అంటే అంటే అమ్మ ఏంటి దాన్నేలా చేసుకున్నావురా అంటే తప్పలేదన్న అన్నయ్య బతుకున్నాడని విషయం మర్చిపోయారా పోయి పోయి డంపింగ్ యార్డ్ లో పడుకున్నట్టుంటారా దాని పక్కన ఉంటే అనగానే వంద అలగలు చచ్చినట్టు ఒకటే కప్పు నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళట్లేదురా ఏ ఎందుకు అంత అందమైన పిల్లలను పెట్టుకుని ఎవడన్నా ఆఫీస్కి వెళ్తారా ఒక పని చేద్దాం అయితే ఏంటి ఇగో ముందు తాగుదామా సరే నీ ఇష్టం ఇవాళ లొట్ట మొక్కందా డ్రైనేజీ మొక్క ఎలాగే ఇంత అందంగా పుట్టావు అత్తరాత్రిలో ఎమ్మ ఆ ముద్దు తీర్చవే బొమ్మ ఏ వర్ష మళ్ళీ వర్ష అంటున్నాడు ఎలా మా ఆయన లేచాడు పో 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 లొట్టపట్టు బిందులేగా ఆఫీస్ కలిపోతే వెళ్ళిపోయి ఇవాళ కూడా మందు తాగాలి తాత ఫోన్ చెప్పి తెప్పించు ఆ మందు తీసుకురారా ఏంటి మందు దొరకదా మందు దొరకపోతే ఎలారా మందు దొరకపోతే ఏంట్రా ఇంత అందమైన పిల్ల పక్కన ఉంటే ఎవరికైనా వస్తుంది ఎక్స్క్యూజ్ మీ తాగండి ప్లీజ్ ఈ రోజు నా భార్య నేను డేట్ ఆమె కలిసి ఉంటాం వర్ష తుక్కు తుక్కు అయిపోతావు ఏం లేదాడా అంత ఉత్తుత్తేనే బాడీ ఉంది గానీ లేదు లేదు చపాతి పిండి కొట్టినట్టు గోడకేసి కొట్టిన అంటుపోతాడు కాపులు చేసుకుని రా నాకు తెలుసు రా దాన్ని పెళ్లి చేసుకుంటే చేతబడి నేను తయారవుతావని మధ్యలో దానికి విడాకులు ఇచ్చి ఇవ్వాల్సింది నేను కాదు నువ్వు ఎందుకు ఇవ్వాలి అది నా పిల్లం ఇది నీ పిల్లం ప్రూఫ్ ఏదిరా అన్ని ఫోటోలు ఇది ఉందేదిరా మరి దాన్నే చేసుకున్నావు నువ్వు మరి దీన్ని ఎవరు చేసుకున్నాడు నేను రావే సరే రా పోదాం ఈ ముఖం చూస్తే అటువంటి ఫీలింగ్ నాకు కలదు కలగదా జారిపోతుంది